రమ్మి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. ఎవరైనా ఒక దర్శకుడు ఎన్టీఆర్ తో పనిచేస్తే ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ఎన్టీఆర్ ని మర్చిపోడు. తను వర్క్ చేసిన బెస్ట్ హీరోల్లో తారక్ ఉన్నాడంటూ ప్రతి దర్శకుడు చెప్తాడు. రాజమౌళికి ఫేవరెట్ హీరో తారక్ అనేది తెలిసిన విషయమే. వినాయక్ అతడిని ఎంతగా అభిమానిస్తాడో తెలిసిందే. తనతో పనిచేసే ప్రతి దర్శకుడిని తన అవుట్పుట్ తో మెస్మరైజ్ చేయడమే కాకుండా తన మంచితనంతో మాయ చేస్తున్నాడు. అందరినీ వరుసలు పెట్టి పిలిచే అలవాటున్న ఎన్టీఆర్ కి ఇంతవరకు తనతో పనిచేసిన దర్శకులు అందరితో సత్సంబంధాలున్నాయి. హీరోలకి ఏదో ఒక సందర్భంలో దర్శకులతో ఈగో క్లాష్ వస్తుంటాయి, కానీ తనకి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో కూడా ఎన్టీఆర్ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. దాంతో అతడికి ఫ్లాప్ ఇచ్చినందుకు రిగ్రెట్ అయ్యి ఎలాగైనా తారక్ కి హిట్ ఇవ్వాలని వారు కసిగా ఎదురు చూస్తుంటారు. దర్శకుడు టీజర్ లాంచ్ సందర్భంగా సుకుమార్ పై ఎన్టీఆర్ చూపించిన ఆప్యాయతకి ఆ జీనియస్ డైరెక్టర్ పులకించిపోయాడు. హరిశంకర్ అయితేనా అతడిని వన్ టేక్ హీరో అంటూ కితాబిచ్చాడు. ఇక జయలవ్ కుస దర్శకుడు బాబీ సంగతి చెప్పనక్కర్లేదు. కుదిరితే ఇప్పుడు తారక్ కి గుడి కట్టించేలా ఉన్నాడు. కొరటాల శివ కూడా జనతా గ్యారేజ్ పూర్తి కాకముందే ఎన్టీఆర్ తో ఇంకో సినిమాకి కమిట్ అయ్యాడు. టాప్ డైరెక్టర్ని ఇలా తన ప్రతిభతో ప్రవర్తనతో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ కి ఏ దశలోనూ మలి చిత్రం ఏమిటనే డౌట్ అక్కర్లేదు. తనతో వర్క్ చేసిన ఏ దర్శకుడికైనా సరే ఏ మూమెంట్ లో అయినా వచ్చి తారక్ తో ఇంకో సినిమా చేసేస్తాడు. అందరి హీరోలకి లేని లిబర్టీ ఇది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.